51% की పైగా ఓట్లు 151 మంది ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలు ఏపీ చరిత్రలో కనివిని ఎరుగని విజయం బలంగా ఉన్న ప్రభుత్వం అలాంటి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేని పార్టీ కూల్చేయడం సాధ్యమేనా ఏపీలో కాషాయం కప్పుకున్న వ్యక్తిని సీఎం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని మంత్రి నాని చేసిన కామెంట్స్ కు అర్థం ఏంటి బీజేపీకి అంత సీన్ ఉందా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తోచేయాలి ఎప్పుడు కూలిపోవాలి ఇక్కడ కాషాయకండ ఒక అప్పుకున్నాడు ఒక ముఖ్యమంత్రి అయిపోవాలి ఇక్కడ మొత్తం ఇక్కడ బాబా రాజ్యం రావాలని చెప్పిన ఆళ్ళు కళ్ళగంట ఉంటారు స్తబ్దుగా ఉన్న ఏపీ రాజకీయాల్లో బాంబులా పేలింది ఈ డైలాగ్ వైసీపీ ప్రభుత్వాన్ని ఎప్పుడు కూల్చివేయాలా అని బీజేపీ చూస్తోందని ఆరోపించారు ఏపీ రవాణా సమాచార మంత్రి పేర్ని నాని రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని వీలైనంత త్వరగా పడగొట్టాలని కమల దళం కలలు కంటోందనేది ఏలిన వారి ఆరోపణ ఏపీలో బాబా రాజ్యం రావాలని కలలు కంటున్నారన్నారు రాజకీయంగా ఒకదానికాల ఒకటి గొయ్యి తీసుకుంటాం అనేది రాజకీయ పార్టీలో జరుగుతున్నదే బీజేపీ ఒక రాజకీయ పార్టీ అదేమే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాదుగా బీజేపీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తోచేయాలి ఎప్పుడు కూలిపోవాలి ఇక్కడ కాషాయకండ ఒక అప్పుకున్నాడు ఒక ముఖ్యమంత్రి అయిపోవాలి ఇక్కడ మొత్తం ఇక్కడ బాబా రాజ్యం రావాలని చెప్పిన ఆళ్ళు కళ్ళగంట ఉంటారు మరి అంతే బీజేపీ కాబట్టి నేనా మంత్రి పేర్ని నాని కామెంట్లకు కంటిన్యూషన్ గా డిప్యూటీ సీఎం అంజిత్ బాషా కూడా కమలనాథుల మీద సెన్సేషనల్ కామెంట్లతో కాకరేపారు రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచి బీజేపీ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందన్నారు టిప్పు సుల్తాన్ అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటుపై రాజకీయం చేస్తోందని మండిపడ్డారు రాష్ట్రాలకు కేంద్రం సహకరించాలని పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు అంజిత్ బాషా బీజేపీని ఓ మతతత్వ పార్టీగా అభివర్ణించిన అంజిత్ బాషా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తోందన్నారు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్ ని త్వరితగతిన పూర్తి చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు దానికి నిధులు కావాలని కూడా మొన్న కూడా కేంద్ర మంత్రులతో కలవడం జరిగింది మతతత్వ పార్టీ అండి మీకు అన్ని తెలిసిన విషయాలే వాళ్ళు కూడా ఏ రకంగా ఏదో ఒక రకంగా లబ్ధి ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికీ ఎక్కడ కూడా బీజేపీ అనేది ఎక్కడ లేదు కానీ వాళ్ళు కూడా ఇక్కడ కూడా ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించాలి తెలిసన్నారా లేక తెలియకన్నారా కాషాయం కట్టుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారన్న నాని వ్యాఖ్యలపై తన సహజ శైలిలో సెటైర్ వేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అధికార పార్టీలో కుదుపు వచ్చిందని కంగారు పడిపోతోందని ఎద్దేవా చేశారు యూపీ ముఖ్యమంత్రి యోగి పరిపాలనలో గూండాగిరి లేదన్న వీర్రాజు ఇక్కడ గూండాలను అదుపు చేయగలిగారా అని ప్రశ్నించారు ఈ రాష్ట్రాన్ని డిస్టెబిలైజ్ చేయడానికి ఉంది కాషాయ కండువా కట్టుకున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నాడు అనేటువంటి బ్లెస్సింగ్స్ ఇచ్చాడో కంగారు పడ్డాడో మనకు తెలియదు కానీ డిస్టెబిలైజ్ చేస్తాం ఆంధ్ర రాష్ట్రాన్ని వారు చేసే తప్పుల్ని వెలుగెత్తి చూపించవలసినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉంది బాధ్యత గల పార్టీ సమాజ సేవతో ఆలోచన చేసేటువంటి పార్టీ ఆ పార్టీ ఆ విధంగా మాట్లాడుతూ కొన్ని కార్యక్రమాలు తీసుకుంటే దాంట్లో డిస్టెబిలైజ్ అయిపోతుంది డిస్టెబిలైజ్ అయిపోయి అయినా డిస్టెబిలిటీ చేస్తారు మా ప్రభుత్వాన్ని అనేటువంటి ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి ఏపీ మంత్రుల వ్యాఖ్యలపై కమలనాథులు కూడా కసుమన్నారు ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం తమకు లేదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ దియోదర్ ట్వీట్ చేశారు ఏ క్షణాన బెయిల్ రద్దవుతుందో తెలియక రోజు గడవడానికి అప్పు పుట్టక రాష్ట్ర ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మరో నేత జీవీఎల్ కూడా ట్విట్టర్లో ఏపీ సర్కార్పై విమర్శలు గుప్పించారు అప్పులతో రాష్ట్రాన్ని ఈదలేక కేంద్రంపై నిందలు మోపి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు మొత్తానికి వైసీపీ నేతల ఆరోపణలు బీజేపీ నేతల కౌంటర్లతో ఏపీలో ఏదో జరుగుతోందనే చర్చ మొదలైంది బీజేపీ నాయకత్వం గతంలో కర్ణాటక మధ్యప్రదేశ్తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ప్రత్యర్థి పార్టీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వాలను పడగొట్టి అధికారంలోకి వచ్చింది ఏపీలో అలాంటి పరిస్థితి ఉందా అనేది ట్రిలియన్ డాలర్ క్వశ్చన్ ఓపెన్గా ఆపరేట్ చేయకపోయినా వైసీపీ బీజేపీ మధ్య అవగాహన ఉందనేది జగమెరిగిన సత్యం పార్లమెంట్ లోపల బయట మోదీ సర్కారుకు వైసీపీ అండగా నిలుస్తోంది ఏపీలోనూ కమలనాథులు జగన్ విషయంలో లైట్గా ఉంటున్నారు వైసీపీ నేతలు కేంద్ర ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నారు ఏపీ బీజేపీ కూడా వైసీపీ నేతల కామెంట్లకు కౌంటర్లు ఇస్తూ కాకరేపుతోంది ఏపీ రాజకీయ వాతావరణంలో వచ్చిన మార్పులకు ఢిల్లీలో పరిస్థితులే కారణమా రాజకీయాల్లో ఫ్రెండ్షిప్ అయినా ఫైటింగ్ అయినా అంతా వ్యూహాత్మకమే పరిస్థితులకు తగ్గట్లు వ్యూహాల్ని మార్చుకోని పార్టీలు దారుణంగా దెబ్బతిన్న ఉదాహరణలు కోకొల్లలు ఏపీ రాజకీయాల్లో వైసీపీ బీజేపీ మధ్య బలమైన బంధం లేకున్నా బలమైన శత్రుత్వం లేదు వైసీపీ పవర్లోకి వచ్చినప్పటి నుంచి కేంద్రానికి మద్దతు పలుకుతోంది వ్యాక్సినేషన్ విషయంలో సీఎంలంతా ప్రధానికి అండగా ఉండాలంటూ జగన్ ట్వీట్ చేశారు
పార్లమెంట్లోనూ కీలక చట్టాల విషయంలో మోదీ సర్కార్కు అండగా నిలిచింది వైసీపీ. కేంద్రానికి ఏపీ సహకరిస్తున్నంతగా కేంద్రం నుంచి రాష్ట్రానికి సపోర్ట్ అందడం లేదు. స్పెషల్ స్టేటస్, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, విశాఖ రైల్వే జోన్ లాంటి వాటితో పాటు విభజన చట్టంలో హామీలను పట్టించుకోవడం లేదు కేంద్రం. ఎమ్మెల్యేల సంఖ్య ఇప్పట్లో పెరగదని స్పష్టం చేసింది కేంద్రం. పోలవరం డిపిఆర్ పైన కేంద్ర జలశక్తి మంత్రి ఎప్పటికప్పుడు కాంట్రవర్షియల్ కామెంట్లు చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలతో వైసీపీ కూడా ఎదురుదాడిని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. ఎవరికి డిఏ ఆపలేదు మా ప్రభుత్వం, ఎవరికి జీతాలు ఇవ్వడం ఆపలేదు మా ప్రభుత్వం. మా ప్రభుత్వం ప్రతి గ్రామానికి ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి 14-15 ఫైనాన్స్ నిధులను ప్రతి వ్యక్తికి ఇస్తుంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మీరేం చేస్తున్నారని అడుగుతున్నా. మీరు జీతాలు ఇవ్వలేని పరిస్థితి, పెన్షన్ల దారికి రిటైర్ అయిన వాళ్ళకి 3,000 కోట్ల రూపాయలు ఇవ్వలేని పరిస్థితి, ఇవాళ అప్పులు చేస్తూ కాలాన్ని వెలబుచ్చేటువంటి పరిస్థితి, ఎక్సైజ్కి సంబంధించినటువంటి ఆదాయాన్ని తాకట్లు పెట్టి అప్పు పొందే పరిస్థితి, ఎక్సైజ్ని మేము నిర్మూలిస్తాం, ఎక్సైజ్ లేకుండా చేస్తాం అని మడవ తిప్పను మాట తప్పననే వ్యక్తి దాన్ని తాకట్లు పెట్టి ఆదాయాన్ని అప్పు తీసుకునే పరిస్థితి. బీజేపీ విషయంలో సాఫ్ట్గా ఉంటే రాజకీయంగా జరిగే నష్టాన్ని గుర్తించిన వైసీపీ నాయకత్వం కమలనాథుల్ని గట్టిగా ఎదుర్కోవాలని డిసైడ్ అయింది. కేంద్ర ప్రభుత్వం అప్పులు చేస్తూ తమపై ఆరోపణలు చేయడం ఏంటని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. ఎప్పుడు బాగున్నాం చెప్పండి, కలిసి పోటీ చేశామా? చంద్రబాబు బీజేపీ లాగా కలిసి పోటీ చేసి మేము తన్నుకుని బయటకు వచ్చామా? మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ కలుసుకున్నామా? వాళ్ళకి సిగ్గులేదు, వీళ్ళకి సిగ్గులేదు కదా. ఎన్నిసార్లు తన్నుకున్నారు, ఎన్నిసార్లు కలిశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే పాలసీ. జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నిసార్లు బీజేపీతో అంటకట్టారు, ఎన్నిసార్లు కాంగ్రెస్ అంటకట్టారు మన సిగ్గులేని చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేయడం కాకుండా పోలవరం ప్రాజెక్టుకు నిధులు సాధించి తమ సత్తాను నిరూపించుకోవాలని హాట్ హాట్ ఆఫర్ ఇస్తున్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏమైనా నోట్లు ముద్రించుకుంటున్నాయా అని ప్రశ్నించారు. కేంద్రం చేసిన అప్పులేంతో లెక్కలు బయటకు తీయాలని డిమాండ్ చేశారు. పార్టీకి సంబంధించినంత వరకు ప్రతి చోట అలాగే చేస్తుంది. ప్రయత్నం చేసి గత 2 ఏళ్ళుగా జరుగుతున్న మతం ఏదైతే దానికి సంబంధించి ఎలాంటి అవకాశము అనడానికి, పాయింట్అవుట్ చేయడానికి ఎలాంటి అంశము లేని నేపథ్యంలో కూడా దాన్ని అదే పనిగా రచ్చగొట్టాలని చూస్తున్న ఆ పార్టీ నాయకుల, ఈ రాష్ట్ర నాయకుల ప్రయత్నాలు అవి చూస్తే, అలాగే ఈ మధ్య డొంక తిరుగుడు హెచ్చరికల మాదిరి మెల్లగా చేయడము, ఆర్థికంగా అప్పులు, ఇక్కడి నుంచి రాజకీయ స్థిరత్వం, ఇట్లాంటి మాటలు మాట్లాడడం చూస్తే వాళ్ళకి కోరిక ఉన్నదైతే కనపడుతుంది. కొంచెం తాము ఎప్పుడూ కేంద్రాన్ని నిందించలేదని కొందరు బీజేపీ నేతలు చేస్తున్న దివాళాకోరు విమర్శలకే తమ నేతలు సమాధానం చెబుతున్నట్టు వెల్లడించారు. ఢిల్లీలో కావచ్చు, ఏపీలో కావచ్చు, వైసీపీ బీజేపీ నేతల మధ్య గతంలో ఉన్నంత సఖ్యత ప్రస్తుతం కనిపించడం లేదు. జగన్ సర్కార్ మీద అటాక్ చేసే విషయంలో కమలనాథులు గతంలో మాదిరిగా మొహమాట పడడం లేదని తాజాగా బీజేపీ నేతలు చేసిన ట్వీట్లు చెబుతున్నాయి. ఏపీ బీజేపీ వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్న సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీలో ఆకస్మికంగా పర్యటించడం వ్యూహంలో భాగమేనా అనే చర్చ జరుగుతోంది.